హాయ్ గాయ్స్, ఈ వీడియోలో అయితే మీకు బగ్ అనే చెప్తాను గాయ్. సో ఆల్రెడీ వీడియో చేశాను, బట్ సో ఈవెంట్ డేస్ రోజు మాత్రమే అది వర్క్ అవుతుంది. సో అంటే ఈవెంట్ కూడా కాదు, సిటీ ఈవెంట్స్ ఉన్న రోజు మాత్రమే వర్క్ అవుతుంది ఇది. సో మీకు పోయినసారి రంగోలీ ఈవెంట్ వచ్చింది, సో అంటే నిన్ననే, సో 3 డేస్ బ్యాక్. సో ఆ రోజు అయితే వర్క్ కాలేదు, కేవలం సిటీస్ ఉన్న రోజు మాత్రమే మీకు వర్క్ అవుతుంది గాయ్. సో ఖచ్చితంగా మీకు వర్క్ అవుతుంది, ఖచ్చితంగా దాంట్లో రేర్ సిటీ కూడా వస్తుంది. సో మ్యాక్సిమం రేర్ సిటీ గైస్, సో 17 సిటీస్ విజిట్ చేస్తే కనుక మ్యాక్సిమం అంటే వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో 22 సిటీస్ విజిట్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది గైస్, సో 99.9% వస్తుంది. సో అంత కన్ఫామ్గా చెప్పగలను, ఎందుకంటే నాకు వచ్చినాయి కాబట్టి నేను చెప్తున్నాను గైస్. సో బగ్ అనేది ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ప్లస్ టెలిగ్రామ్లో పెట్టాను, సో చూసుకోవచ్చు. టెలిగ్రామ్లో ఒక వీడియో పెట్టాను, మీకు ఇంకా క్లారిటీగా చూపిస్తాను గైస్. సో ఏం స్కిప్ చేయకుండా చూపిస్తాను, సో మీరు జస్ట్ వాచ్ చేయండి. సో నేను అనేది, సో అకౌంట్స్ మారుస్తూ ఉంటే చాలా టైం అవుతూ ఉంటుంది, సో నేను ముందే రికార్డ్ చేసి పెట్టుకున్నాను, అవన్నీ ఒక క్లిప్ వేస్తాను గైస్, చూసుకోండి. సో ఎలా చేయాలనేది, సో మీరు ఖచ్చితంగా 17 సిటీస్ కానీ 22 సిటీస్ కానీ నిన్నే విజిట్ చేసి ఉండాలి. సో అదైతే గుర్తుంచుకోండి, అప్పుడే ట్రిక్ అనేది అంటే బగ్, సో రెండోసారి ట్రెజర్ బాక్స్ వస్తుంది. సో ఈ ట్రిక్ అనేది వర్క్ అవుతుంది, సో ఈ బగ్ అనేది వర్క్ అవుతుంది. సో చూసిన వాళ్ళు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి గైస్. గైస్ చూడండి గైస్, ఇక్కడ 22 సిటీస్ అయితే విజిట్ చేశాను. సో నేను ఆల్రెడీ ట్రెజర్ బాక్స్ ఎప్పుడో రిసీవ్ చేసుకున్నాను, సో నిన్న కాదు ఎప్పుడో రిసీవ్ చేసుకున్నాను. నిన్న ఒకవేళ రిసీవ్ చేసుకుంటాను, ఈరోజు అనేది ట్రిక్ వర్క్ అవుతుంది, సో బగ్ వర్క్ అవుతుంది. సో నేను ఆల్రెడీ వీడియో చేశాను, బట్ దాంట్లో లైవ్ ప్రూఫ్ చూపించలేదు, ఇలా వస్తుందని చెప్పాను. సో ఈ వీడియోలో అయితే మీకు లైవ్ ప్రూఫ్స్ అనేవి చాలా చూపిస్తాను గైస్, ఒక అకౌంట్లో కాదు 2-3 అకౌంట్స్లో అయితే చూపిస్తాను. సో వీడియోలు ఎంత పెరగకూడదు కాబట్టి 2-3 అకౌంట్స్లో అయితే చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, ట్రెజర్ బాక్స్ అయితే రిసీవ్ చేసుకున్నాను. సో మీరు బ్యాక్ వచ్చేయండి, వాట్సాప్లోకి వెళ్ళండి. సో వాట్సాప్లోకి వెళ్ళి ఏదో ఒక లింక్ని అయితే క్లిక్ చేయండి గైస్. సో లింక్ని క్లిక్ చేసిన తర్వాత, సో ఏదో ఒక లింక్ గైస్, క్లైమ్ అయిన లింకే. సో మీకు టికెట్ వచ్చే లింక్ అవసరం లేదు, సో క్లైమ్ అయిన లింక్. సో చూడొచ్చు గైస్, సో ఇక్కడ చూడొచ్చు నేనేం స్కిప్ చేయలేదు. సో బాక్స్ వచ్చింది, సో సో ఇక్కడ చూడొచ్చు ఏదో సో నార్మల్ సిటీ వచ్చింది. సో వాటిలో ఏదో ఎన్ని టికెట్స్ ఉన్నాయో నాకే తెలియదు, సో నార్మల్ టికెట్ వచ్చింది. సో చెప్పాను కదా గైస్, 99.9% వస్తుంది, సో 0.1% అనేది రేట్ టికెట్ రాకపోవచ్చు. సో ఇంకో అకౌంట్ అయితే చూపిస్తాను గైస్. సో నేనేం స్కిప్ చేయలేదు, సో ఆల్రెడీ రిసీవ్ చేసుకున్నాను, మళ్ళీ వాట్సాప్లోకి వెళ్ళి మళ్ళీ ఏదో ఒక లింక్ ద్వారా వచ్చాను. సో ఆల్రెడీ క్లైమ్డ్ అని వచ్చింది, మళ్ళీ బాక్స్ వచ్చింది. సో ఇంకో అకౌంట్ చూపిస్తాను గైస్ మీకు. సో చూడండి, ఇదైతే వేరే అకౌంట్. సో దీంట్లో కూడా ట్రెజర్ బాక్స్ అయితే రిసీవ్ చేసుకున్నాను. సో గుర్తుంచుకోండి గైస్, ట్రెజర్ బాక్స్ రిసీవ్ చేసుకోవాలంటే ఫస్ట్ కండిషన్ మీరు 22 సిటీస్ కానీ 17 సిటీస్, సో ఏదో ఒక ఏ సిటీస్ విజిట్ చేసినా ఏం కదా గైస్, ట్రెజర్ బాక్స్ ఉన్న సిటీలో విజిట్ చేయాలి. కాకపోతే రేట్ టికెట్ కావాలంటే మీరు ఎక్కువ సిటీస్ విజిట్ చేయాలి, అది ఫస్ట్ కండిషన్. సో సెకండ్ కండిషన్ ఈవెంట్ డే మాత్రమే, అంటే సిటీ ఈవెంట్ ఉన్న రోజు మాత్రమే. థర్డ్ కండిషన్, ఇక్కడ మీరు ఈవెంట్ ఆడి ఉండాలి కదా. సో ఇక్కడ చూసుకోవచ్చు నేను ఆల్రెడీ ఇక్కడ ఈవెంట్ లేదు, సో మీరు చూసుకోవచ్చు చెన్నై ఈవెంట్ లేదు, నేను ఆల్రెడీ ఆడేశాను. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, సో బ్యాక్ వచ్చేయండి, వాట్సాప్లోకి వెళ్ళండి. సో ఏదో ఒక లింక్ గైస్, మీరు ఏ సిటీ లింక్ చేసుకున్నా ఏం కాదు, సో వెళ్ళండి. సో చూడండి గైస్ ఇప్పుడు ఎలా వస్తుందో, సో ఏ సిటీ వస్తుందో చూద్దాం గైస్. సో నాకైతే మొన్న అయితే చాలా రేర్ సిటీస్ వచ్చినాయి, సో చూసుకోవచ్చు మళ్ళీ బాక్స్ వచ్చింది. సో ఇక్కడ ఖజీరంగా వచ్చింది, సో ఖజీరంగా సెకండ్ స్టేజ్ ఆఫ్ రేర్ టికెట్, బట్ ఓకే గైస్. సో ఏదో ఒకటి వచ్చింది కదా, సో అంటే మనం విజిట్ చేయని సిటీ వచ్చింది, సో తర్వాత విజిట్ చేసుకోవచ్చు. సో మీరు 22 సిటీస్ కాడే ఉండండి గైస్, సో సిటీ వచ్చింది కదా అని వెళ్ళగాకండి. సో తర్వాత మీకు కావాల్సి ఉంటే మీరు కావాల్సిన అకౌంట్లో అయితే చేసుకోండి. సో ఇక థర్డ్ అకౌంట్ కూడా చూపిస్తాను గైస్. సో చూడండి గైస్, ఇది మళ్ళీ వేరే అకౌంట్, మళ్ళీ ట్రెజర్ బాక్స్ అయితే రిసీవ్ చేసుకున్నాను. సో మళ్ళీ ఈరోజు ఈవెంట్ ఉంది కాబట్టి, సో చూద్దాం గైస్. సో నేనైతే ఇవి ముందే లింక్స్ పెట్టుకున్నాను గైస్, ఇవన్నీ క్లైమ్ అయిన లింక్స్, నా దగ్గర ఏం టికెట్స్ లేవు. సో చూసుకోండి, సో ఇక్కడ క్లైమ్ అయింది, సో మళ్ళీ బాక్స్ వస్తుంది. సో ఈసారి రేట్ టికెట్ రాలేదనుకుంటా గైస్, సో కింద అయితే ఏ టికెట్ కనపడట్లేదు, సో రేట్ టికెట్ అయితే రాలేదు గైస్. సో ఏం చూసుకున్నా అడేం ఉండదు గైస్, సో ఎందుకంటే మనకి చాలా, సో ఇక్కడ సో ఏది విజిట్ చేశానో తెలియదు, ముంబై వచ్చి ఉండొచ్చు, ధర్మశాల ఉండొచ్చు, సో ఏదైనా వచ్చి ఉండొచ్చు గైస్.
సో ఇక్కడ మీకు 3 అకౌంట్స్ అయితే చూపించాను. సో ఇలా ప్రతి అకౌంట్లో వస్తుంది గైస్, గుర్తుంచుకోండి. సో ప్రతి అకౌంట్లో మీకు కన్ఫర్మ్గా మ్యాక్సిమం రెడ్ టికెట్ అయితే రావచ్చు. సో ఖచ్చితంగా 99% వస్తుంది గైస్. ఆ 1% అనేది మన లక్ బాగలేకపోతే ఇంకా రాకపోవచ్చు. సో 1% అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ట్రై చేయండి. సో నేను చెప్పాను కదా, కాకపోతే ముందే 3 కండిషన్స్ చెప్పాను. 1, సిటీ ఈవెంట్ తిరిగి విజిట్ చేయాలి. సో అంటే మీరు సో చూసుకోండి గైస్. సో సిటీ ఈవెంట్ తిరిగేసాను నేను, తర్వాతే నేను ఆ ట్రిక్ అనేది యూజ్ చేశాను. సో బగ్ అనేది, సో లింక్ ద్వారా వెళ్ళాను, మళ్ళీ బాక్స్ వచ్చింది. ఈవెంట్ అంటే మీరు క్విజ్ ఆడకముందు మీరు చేస్తే రాదు గైస్. సో అది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్, మీరు ట్రెజర్ బాక్స్ ఉన్న సిటీలో ముందే తిరిగి ఉండాలి, ముందు రోజే. సో అది. సో థర్డ్ కండిషన్, ఈవెంట్ ఉన్న సిటీ రోజు మాత్రమే, అంటే సిటీ ఈవెంట్ ఉన్న రోజు మాత్రమే ఈ బగ్ అనేది వర్క్ అవుతుంది. సో థర్డ్, సో నేను ముంబై ఈవెంట్ అప్పుడే వీడియో చేసి చెప్పాను. సో మధ్యలో జైపూర్ వచ్చింది, సో ఈరోజు చెన్నై, చెన్నై రోజు కూడా చేస్తున్నాను. సో మీకు ఇక్కడ లైవ్ ప్రూఫ్లో చూపించాను ఈ వీడియోలో. సో ఆ వీడియోలో వర్క్ చెప్పాను గైస్. సో వీడియోలో లైవ్ ప్రూఫ్ అయితే చూపించేశాను మీకు. సో మిగతా, సో ఇంకొక ఈవెంట్ వస్తే మీరు ట్రై చేసుకోండి. సో ఇక్కడ మీకు ఫస్ట్ మ్యాప్ కంప్లీట్ అవ్వటం సో కొద్ది కష్టమే, బట్ అందరికీ కంప్లీట్ అయిపోయి ఉంటుంది. తర్వాత ఇక ఎక్కువ మ్యాప్స్ కంప్లీట్ చేయడానికి ట్రిక్స్ అనేవి వాడండి గైస్. సో ఫస్ట్ మ్యాప్ కంప్లీట్ చేయడానికి ఇన్ని ట్రిక్స్ కూడా అవసరం లేదు. మీరు జస్ట్ ఒక 5 అకౌంట్స్లో క్విజ్ ఆడితే ఖచ్చితంగా రేట్ టికెట్స్ వచ్చేస్తాయి. సో అంతే, మీకు ఎక్కువ అకౌంట్స్ లూజ్ చేసుకోవాలంటే ఈ బగ్ అనేది ప్లస్ అకౌంట్స్ క్రియేట్ చేసి క్విజ్ ఆడటం అనేది చేయండి. సో నేను ఆల్రెడీ అకౌంట్స్ క్విజ్ ఆడటం చూపించాను వీడియోలో. సో ఈరోజు బగ్ అనేది చూపిస్తున్నాను. సో ఈ ట్రిక్స్ అనేది నేను ముందే చేశాను, బట్ ఇక్కడ క్లారిటీగా చెప్తున్నాను మీకు. సో అది గుర్తుంచుకోండి. సో ఇక లైక్ చేస్తే లైక్ చేయండి గైస్, షేర్ చేయకపోతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి గైస్.